ఓటా పోటీ రకాలు పంచకూడదండి. గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టింది, మా అన్నయ్య వాళ్ళు బ్లౌజ్ పీసులు తెచ్చారు, ఒకవేళ ఎమ్మెల్యే గారికి పంచాలి అని అనుకుంటే మా చేతులకి ఇచ్చేస్తే మేము పంచుతాము. ఇంకొకటి పెడితే సభ సజావుగా ఎలాగ సాగుతుంది, సభ ఎలాగ సాగుతుంది? మనకున్న అన్ని అన్ని మండలాల్లో, 6 మండలాల్లో, అన్ని పంచాయతీలో ఇదే పరిస్థితి. పక్కన ఒక ప్యారలల్ గా టెంట్ వేసుకునే అవసరం ఏముంది? మీరు ఎమ్మెల్యే కదా, ఇచ్చండి, స్టేజ్ మీద పంచండి, చెక్కులు ఇవ్వండి. ఎవరు కాదన్నారు, చెక్కులు పంచండి. ప్రతి చోట మీ బ్లౌజ్ అక్కడే పంచాలి కదా, వేరే చోట ఎందుకు పెడతారు? చిన్న చోటు ఇంత మంది మహిళలు, ఇంత పంచాయతీ, ఇంతమంది వచ్చారు ఇక్కడికి, డిస్టర్బెన్స్ కదా అది. ప్రతి చోట ఇంకా ఇకపోతే మధ్యలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ గోళ. నాతో వీళ్ళకి ఏం పని ఉంది? ఓట్లు అడగడానికి ఎవరైనా వచ్చేస్తారా ఇక్కడికి? కామన్ సెన్స్ ఉండాలి కదా ఎవరికైనా కూడా ఆపే వాళ్ళకి. ఈరోజు పేపర్లో రాశారు వాళ్ళ 3 దౌర్జన్యాలు చేస్తున్నారు, అధికారులు కుర్చీ లాక్కుంటా ఉన్నారండి. అంత చదువులు లేని వాళ్ళ మేమేమైనా ఎడ్యుకేటెడ్ అండి, వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. చిన్న నా కొడుకు మాస్టర్స్ చేసి వచ్చాడు, ఎక్కడ ఇంకెక్కడ వచ్చి చిన్న చిన్న చదువుకొని రాలేదు. ఇప్పుడు నేను ఫోటో తీసుకొని అన్నా, అమ్మ మీ చేతుల మీదుగా ఇవ్వండి అన్నారు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? టచ్ చేసినంత మాత్రం అధికారుల చెక్కులు నేనే దాక్కొని ఇచ్చేసానంటారా? ఇది చాలా చాలా తప్పు. ఇప్పుడు చెప్తున్నా, ఎవ్రీ వన్ ఇస్ దేర్, ప్రెస్ ఇస్ దేర్, ఎమ్మెల్యే అన్నా మీ బ్లౌజులు మీరు ఏమైనా ఇన్ని రోజులు చీరలు ఇచ్చారన్న, స్వీట్లు ఇచ్చినారు, ఈ రోజు అట్లా ఈ డోర్ టు డోర్ ఇచ్చుకోండి వెళ్ళి. ఇది ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్ అన్ని ఉంటే కూడా అడగాలి, నాకు ఎక్కడైనా కనిపించాలి, లేకపోతే నాకు సభాముఖంగా పత్రికాముఖంగా ఐ నీడ్ అన్ ఆన్సర్. ఇప్పుడు ఎందుకు సెపరేట్, ఇలా ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? మీరు స్వీట్లు ఇచ్చుకున్నారు, బట్టలు ఇచ్చుకున్నారు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా. అలాగే బ్లౌజ్ ముక్కలు కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి కదా. అలా కానప్పుడు లేదు, నేను నా చేయూతను ఇస్తా ఉన్నానంటే అవసరం లేదు. డయాస్ మీద పెట్టండి, మా చేతికి ఇవ్వండి, మీరే ఇవ్వండి. మన అన్నవాళ్ళు ఉన్నారు, ప్రోటోకాల్ అధికారు, ప్రోటోకాల్ ప్రోటోకాల్ కదా. ప్రతి స్టేజ్ మీద వచ్చి కూర్చోండి, చెక్కులు మీరే మీ చేతుల మీదుగా ఇవ్వండి, బ్లౌజ్ ముక్కలు మీ ముక్కలు కూడా అక్కడి నుంచే పంచండి. ఎవరు వద్దన్నారు? ఆపడం లేదు, అతను ఇస్తున్న దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ. ఈ సభలో సీఎం గారు అన్ని అరేంజ్ చేసుకొని భోజనాలు పెట్టి ఇంత ఖర్చు పెట్టి చేసేటప్పుడు 10 రూపాయలు గుడ్డ ముక్కను తెచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకు? పెట్టండి అక్కడ డయాస్ దగ్గర పెట్టండి, చెక్కులతో పాటు కలిపి మీ చేతులతో మీరు ఇవ్వండి. ఇది నా హంబల్ రిక్వెస్ట్. ఇకనైనా ఆపచ్చు, ఆపకుండా కంటిన్యూ చేయాలంటే మహిళలే బుద్ధి చెప్తారు. ప్రతి చోట ప్రతి మహిళలు తీసుకొని మైక్ తీసుకొని ఆన్సర్ చేస్తున్నారు ఇది తప్పు అని, తెలుసుకుంటే బాగుంటుంది. మీరు ఇంకా ఎంత, ఒకటి కాదండి 10 పంచండి, ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వండి. ఎవరు కాదన్నారు, ఎవరు కాదన్నారు ఇస్తే? ఇలా చేయడం తప్పు. రాజకీయంగా ఒక రాజకీయంగా ఎదిగారు, ఎమ్మెల్యే అయ్యారు, ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు సమంజసం? మా పైపెచ్చు మా ముగ్గురు మీద, ఇన్ని రోజులు మా ఆయనే అనుకున్నాము, నానిగారిని వదిలిపెట్టి నా మీద, నా కొడుకు మీద కూడా ఈరోజు పేపర్లో మీ పేపర్లో రాసుకున్నారంటే వెరీ 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 ఇన్సల్టింగ్. ఒక వ్యక్తిగా వెరీ వెరీ షేమ్ఫుల్ అండ్ వెరీ ఇన్సల్టింగ్ అండి, చెయ్యకూడదు. ఇప్పటి నుంచి మానేస్తే మంచిది. ప్రజలు ఎన్నుకుంటారు, మీకు ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి ఓట్లేయండి, అభివృద్ధిని చూడండి. మీ డెసిషన్ అండి, మీ ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ ఓటర్స్ ఆర్ ద డిసైడర్స్. మీరు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే నెగ్గుతారు. మనం ఎందుకు బలవంతం పెట్టాలి, లేనివెందుకు సృష్టించాలి? మీకు పత్రిక ఉంది కదా అని రోజు ఏదేదో ఎందుకు రాసేసుకుంటారు? కరెక్ట్గా రాసుకోండి, లేదు మేము ఇట్లే ఉంటామంటే ఉండండి. బట్ ఈ మహిళల్ని ఇప్పటికైనా ఈ డిస్టర్బెన్స్ ఆపితే బాగుంటుంది. మీ మెటీరియల్స్ తీసుకుని వచ్చి డయాస్ దగ్గర పెట్టుకోండి, మీ చేతులు మీరుగా మీరు పంచండి. నో వన్ విల్ అబ్జెక్ట్ దిస్. మీరు ఎమ్మెల్యే, ప్రభుత్వం సీఎం గారు ఇస్తా ఉన్నారు, సీఎం గారి గురించి చెప్పండి, 4 ముక్కలు డిస్ట్రిబ్యూట్ చేయండి. మన ఆడపడుచులు మీరు అన్న అనుకుంటా ఉన్నారు, ఇవ్వండి. మీరు అదే అడుగుతున్నా, ఇందాక కూడా పోలీస్ అన్న వాళ్ళని అదే రిక్వెస్ట్ చేసుకున్నా. నేను పోలీస్ ఫ్యామిలీ, నేను పుట్టి పెరిగా, మా నాన్న ఒక పోలీస్ ఆఫీసర్, పోలీస్ పవర్స్ తెలుసు. బట్ ఎవ్రీ వన్ ఈస్ మిస్యూజింగ్. అడిగితే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, మాకు భయం వేస్తోంది అని చెప్తున్నారు. పోలీస్కి ఉండే ఆ పవర్ అండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. పోలీస్ హ్యాస్ టు డూ ఇట్. నిన్న చంద్రగిరిలో ఇన్సిడెంట్ చూసారు మీరు, రేపు నేనెలా వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటాను? ఇంకొకసారి ఇది రిపీట్ అయిందంటే నేనంటే మా మహిళా లోకం మొత్తం మేము వెళ్ళి ధర్నా చేస్తాం. ఇది ఖండించాలి, దిస్ ఇస్ నాట్ రైట్ వే. ఒకటి ఎమ్మెల్యే గారైనా అతని వైఖరి సరిదిద్దుకోవాలి, ఇలా డిస్టర్బ్ చేయకూడదు. ఒక వేదిక ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడే పెట్టుకొని ఇవ్వండి మీరు. అలా కానప్పుడు మధ్యలో పోలీసు అన్న వాళ్ళని ఎందుకు బెదిరించడమో, ఇంకో వచ్చడం, వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అరే మీరు ఇంకా గెలవలేదండి, మీరు ఏమి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారే ఉన్నారు, ఈయన గెలిచారండి కాబట్టి మేము వినాల్సి వస్తుంది అని. వినాలన్నప్పుడు మంచి మాటలు వినాలి, అప్పుడు మంచి మాటలే వాళ్ళకి చెప్పాలి.
ఎవరిని పోలీస్ కూడా వన్ సైడెడ్ గా వెళ్లాల్సిన అవసరం లేదు. రూలింగ్ ఉంది, నాన్ రూలింగ్ ఉంది, ఏమవసరం లేదు. జస్ట్ మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. ఏది మంచిదో, పబ్లిక్ ఏది ముఖ్యమో, ఏది మంచిదో దాన్నే చేయండి. ఎక్కడైనా మేము, నేను కానీ, మా నాన్నగారు కానీ, మా బాబు కానీ ఏ రకమైన నెగటివ్ కామెంట్ చేయలేదే. ఈరోజు పేపర్లో లీగల్ నోటీస్ ఇస్తున్నాం. హౌ కెన్ దే రైట్? ఎలా రాస్తారు? అధికారులు కుర్జీలు లాగేసుకున్నామా? మాకేం చదువులు లేవా అండి? కుర్జీలు లాక్కుంటేనే మాట్లాడగలుగుతామా? అంటే ఆ కుర్జీలో ఉంటేనే వాయిస్ వస్తుందా? ఇప్పుడు నాకు వాయిస్ లేదా? ఒక సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్నప్పుడు, ప్రజా సమస్యల గురించి తెలిసినప్పుడు ఎక్కడ నుంచైనా మాట్లాడచ్చు అన్న. ప్లీజ్ స్టాప్ ఇట్, అదర్వైజ్ కోఆపరేట్. ఇట్స్ అ హంబల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.